ఇంటర్మీడియట్ విద్యార్థి మృతి సందర్భంగా మేము శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం ముంగట మా భారత జాగృతి పక్షాన మేము ఈ రోజు ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది। నాలుగు రోజుల క్రితం నర్సింగ్ కాలేజ్ లో సాత్విక్ మరణం అనేది తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజల్ని కలిచివేసింది। ఎందుకంటే కేవలం ఒత్తిడి కారణంగానే ఈ రోజు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు। గత మన ప్రభుత్వం కూడా ఈ ర్యాంక్స్ ఉంటే ఈ మార్కులు ఉంటే ప్రభుత్వ మన విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుందనే ఉద్దేశంతోని గ్రేడింగ్ సిస్టాన్ని అమలు చేయడం జరుగుతుంది। అందులో భాగంగా మన విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి జరగకుండా చూసుకునే బాధ్యత కాలేజ్ యాజమాన్యాలపైన ఉంది। ఈ రోజు వీళ్ళు నీట్ లో ర్యాంకుల కోసం అదే విధంగా ఎంసెట్ లో ర్యాంకుల కోసం దాంట్లో మంచి ర్యాంకులు వస్తే వీళ్ళ కాలేజీకి పది అడ్మిషన్లు పెరుగుతాయనే ఉద్దేశంతోని విద్యార్థులను తీవ్రమైన ఒత్తిడి గురిచేసి వారి ఆత్మహత్యకు పరోక్షంగా వీరే హత్య చేసిన విధంగా కనిపిస్తుంది ఇక్కడ। అందుకోసమే సాత్విక్ అనే విద్యార్థి మరణము మళ్ళీ వేరే విద్యార్థులకు కూడా ఏ విధంగా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోని మేము ఇక్కడ తెలంగాణ భారత జాగృతి పక్షాన ఈ రోజు మేము కాలేజీ యాజమాన్యాన్ని శాంతియుతంగా ప్రశ్నించడానికి వచ్చాము। ఇప్పటివరకు కూడా కాలేజీ యాజమాన్యం స్పందించలేదు। దీనిపైన వెంటనే కాలేజీ యాజమాన్యం స్పందించి సాత్విక్ మృతికి కారణమైన వార్డెన్స్ గాని లెక్చరర్స్ గాని వెంటనే అరెస్ట్ చేపియాలి, వారిని వెంటనే సస్పెండ్ చేయించాలి, సాత్విక్ చాలా నిరు